కరీంనగర్ జిల్లాలో అధికార పార్టీ టీడీపీ సానుభూతి పరల ఓట్లు తొలగించి దొంగ ఓట్లను చేర్చుకునే కుట్ర చేస్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆరోపించారు. ఓటమి భయంతో అధికార పార్టీ ఎమ్మెల్యేలు అధికారులకు ఒత్తిడి తెచ్చి ఓట్ల తొలగింపుకు చేస్తున్న ప్రయత్నం చట్టవిరుద్ధమని, అర్హుల ఓట్లను తొలగిస్తే అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు. వెనుకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మానాయుడు 7000 ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కనుమల్లపూడి గ్రామంలో అర్హులైన 24 ఓట్లు తొలగించడం జరిగిందని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల చేర్పులపై రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు. పల్నాడు జిల్లాలో పెద్ద ఎత్తున అధికార పార్టీ కుట్ర చేస్తా ఉంది. ఓట్లు తొలగించడం, దొంగ ఓట్లు చేర్పించుకోవటం, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓట్లు తీసేయడం, వేలక వేలు ఓట్లు తీసేపించడం, దొంగ ఓట్లు చేర్పించుకోవటం, ఈ విధంగా ఓడిపోతామనే భయంతో ఈరోజు అధికార పార్టీ అధికారులు అడ్డం పెట్టుకొని యథేచ్ఛగా ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు, ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తూ ఉన్నారు. అందుకోసం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అప్రమత్తం అవ్వాలని చెప్పేసి నేను పిలిపిస్తున్నా. పల్నాడు జిల్లాలో ప్రతి నియోజకవర్గం, ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక క్రమశిక్షణ గల సైనికుల పోరాడాలి. ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, ఓడిపోతామనే భయంతో చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాలు సమర్థవంతంగా ఎదుర్కోవాలి, తిప్పికొట్టాలని చెప్పేసి